బిగ్ న్యూస్ బిగ్ తో ప్రజల గొంతుక వినిపిస్తూ వస్తున్నారు తెలుగు మీడియాలోనే ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్ రజనీకాంత్ దీన్ని మించిన ప్రోగ్రామ్ ఇక లేదు ఉండబోదు అనుకున్న ప్రతిసారి కూడా ఒక బ్లాస్టింగ్ అండ్ పాత్ బ్రేకింగ్ కాన్సెప్ట్ తోటి సరికొత్త ప్రోగ్రామ్స్ లో తెలుగు ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నారు టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మరి కాసేపట్లో ప్రసారమయ్యే ప్రధానమంత్రి అండ్ ఫైవ్ ఎడిటర్స్ ప్రోగ్రామ్ కూడా అలా రొటీన్కి చాలా భిన్నమైనది అసలు ఆ కాన్సెప్ట్లో ఏముంది ప్రోగ్రామ్ డిజైనింగ్ ఎలా జరిగింది ప్రధాని మోదీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు డీటెయిల్డ్గా గా చూద్దాం ఈ స్టోరీలో టీవీ నైన్ నెట్వర్క్ మెరుగైన సమాజం కోసం గారు తెలుగు ప్రజల తరఫున స్వాగతి

తెలుగు మీడియా సీనియర్ చెప్పుకోవాల్సిన సందర్భం కూడా మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీలో ఉండే ప్రధాని మోదీతో ఏకంగా రెండు గంటల పాటు సాగించిన ట్రెమెండస్ ఇంటర్వ్యూ ఇది ఈ రౌండ్ టేబుల్ ఫైవ్ ఎడిటర్స్ జర్నలిస్ట్ రజనీకాంత్ దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ ప్రత్యర్థులు ఎవరూ టచ్ చేయలేని ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయడమే గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ ఆపర్చునిటీ అలాంటిది టీవీ నైన్ నెట్వర్క్ లోని ఐదు భాషల జర్నలిస్టులు ఒకేసారి ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయడం మీడియా హిస్టరీలోనే ఓ సెన్సేషన్ ఇలాంటి కాన్సెప్ట్ మరే ప్రాంతీయ వార్తా ఛానల్లో కానీ జాతీయ స్థాయి మీడియాలో కానీ జరగలేదని సగర్వంగా చెప్పొచ్చు దాదాపుగా రెండు గంటల పాటు టీవీ నైన్ నెట్వర్క్ లోని ఐదుగురు రీజనల్ ఛానల్స్ జర్నలిస్టులు ప్రధాని మోదీతో ఇంటరాక్ట్ అవ్వడం ఆయన నుంచి సమాధానాలు రాబట్టడం ఓ సెన్సేషనల్ ఎపిసోడ్ ఇతర ఛానల్స్ కానీ న్యూస్ నెట్వర్క్ సంస్థలు కానీ ఇలాగే ప్రయత్నిద్దామన్న సాధ్యం కానీ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇన్నోవేటివ్ ఇంటర్వ్యూ ఇది ఫైవ్ ఎడిటర్స్ లో తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తెలుగు మీడియా చరిత్రలో ప్రధాని మోదీని మోదీని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిన చేసిన అండ్ ఓన్లీ న్యూస్ ఛానల్ టీవీ అలాగే ప్రధాని తొలి తెలుగు జర్నలిస్ట్ రజనీకాంత్ మాత్రమే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోదీని ప్రశ్నలు అడిగారు రజనీకాంత్ జనం నోళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున అడిగి సమాధానాలు రాబట్టారు పైగా తెలుగు మీడియాకున్న ఓ ఏంటంటే ఒక భాష రెండు రాష్ట్రాలు ఒక ఛానల్ రెండు రాష్ట్రాలు ఇది తెలుగు మీడియాకున్న ఓ ప్రత్యేకత ఒక్క ఇంటర్వ్యూ రెండు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది ఒకేసారి ఒకే ఇంటర్వ్యూతో రెండు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ప్రధాని మోదీకి టీవీ నైన్ ద్వారానే లభించింది

ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు టీవీ నైన్ నెట్వర్క్ లోని ప్రతి రీజినల్ ఛానల్లో ప్రసారమయ్యే ప్రధానమంత్రి అండ్ ఫైవ్ ఎడిటర్స్ ప్రోగ్రామ్ ను ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనంటూ ఎక్స్ వేదికగా మెసేజ్ చేశారు ఫైవ్ ఎడిటర్స్ రౌండ్ టేబుల్ ప్రోగ్రామ్ ను ఏడు భాషల్లో వీక్షించచ్చని స్వయంగా ప్రధాని మోదీనే హైలైట్ చేశారు సో ఆర్ యు రెడీ మరికొద్దిసేపట్లో ప్రసారం కాబోతున్న ప్రధానమంత్రి అండ్ ఈ ఫైవ్ ఎడిటర్స్ ప్రోగ్రామ్స్కి సంబంధించి అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ప్రధానిని ఇంటర్వ్యూ చేయడం ఎలా ఉంది దీని అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ని నేను ఆహ్వానిస్తున్నాను రజనీకాంత్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ సో రజనీకాంత్ ఒక విషయం చెప్పండి అసలు ఈ ఆపర్చునిటీ బికాస్ ప్రధాని మైక్ పెడితే మాట్లాడరు ఆయన పిలిచి ఇంటర్వ్యూ చేస్తే తప్పితే బట్ అవుట్ ఆఫ్ ఇన్ని మీడియా హౌసెస్ ఉండగా వై టీవీ నైన్ వై రజనీకాంత్ మనం ఒక్కడే కాదు దాదాపు లో ఉన్న ఆల్ రీజనల్ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు తెలుగు ఒక్కటే కాదు కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి మోదీ ఇంటర్వ్యూ తీసుకోవాలనేది చాలా రోజుల నుంచి జరుగుతోంది సో చాలాసార్లు మనం ఆయన అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది ఎస్పెషల్లీ టీవీ నైన్ ఎండి వరుణ్ అండ్ న్యూస్ డైరెక్టర్ హేమంత్ శర్మ వీళ్ళిద్దరూ ఢిల్లీలో పిఎం ఆఫీస్ కనెక్ట్ లో ఉంటారు సో పిఎంని రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ భారత వర్ష టీవీ నైన్ నెట్వర్క్ న్యూస్ నైన్ అందరూ కలిపి కాంక్లేవ్ నిర్వహించారు ఆ కాంక్లేవ్కి నేను కూడా వెళ్ళాను అందరూ రీజనల్ హెడ్స్ న్యూస్ హెడ్స్ అందరూ కూడా రీచ్ అయి ఉన్నారు దానిలో ఆ సందర్భంలో ప్రైవేట్ టాక్లో ఒక ఇంటర్వ్యూ కావాలని వచ్చింది ఆ సందర్భంలో ప్రధానమంత్రి కొంత లైట్గా తీసుకున్నారు తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఆ టైంలో మన వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు మనం మొదటి నుంచి తెలుగు మరాఠీ హిందీ మూడు కాంబినేషన్లో ఇంటర్వ్యూ తీసుకోవాలనేది ఉద్దేశం సో పదే పదే పలు దఫాలుగా వరుణ్ దాస్ అండ్ హేమంత్ శర్మ మాట్లాడిన తర్వాత ఫైనల్లీ మోదీ ఒప్పుకున్నారు ఇంటర్వ్యూ ఇవ్వటానికి ప్రధానంగా ఇంటర్వ్యూ ఇవ్వటానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ కట్గా చెప్తారు ఆయనే చెప్తారు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాననేది రీజనల్లీ టీవీ నైన్ ఈజ్ సో స్ట్రాంగ్ ఎస్పెషల్లీ తెలుగు కన్నడ మరాఠీ గుజరాతీ బెంగాలీ వీటిల్లో రీజనల్గా చాలా స్ట్రాంగ్ ఉంది మన రూట్స్ చాలా కింది స్థాయి వరకు అంటే వ్యూయర్షిప్ రూట్స్ కింద స్థాయి వరకు ఉన్నాయి సో కింది స్థాయి వరకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక మెసేజ్ కనుక వెళ్తే ఈ నెట్వర్క్ దాకా ద్వారా వెళ్తే కనుక ఖచ్చితంగా అది ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతుంది అనేది ఆయన పాయింట్ ఆయన నేరుగా చెప్పారు ఆ విషయాన్ని ఆయన చెప్పారు ఓకే మనకంటే ఎక్కువ డీటెయిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి టీవీ నైన్ ఎంతమంది చూస్తారు ఎందుకు చూస్తారు ఎలా చూస్తారు డిజిటల్ అంత ఆయన ఈవెన్ ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా టీవీ నైన్ డిజిటల్ చూసే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను సో మన దగ్గర కంటే ఎక్కువ ఇన్సైట్ అంటే టీవీ నైన్ కి సంబంధించిన వ్యూర్షిప్ ఇన్సైట్ ఆయన దగ్గర ఉంది కాబట్టి మన వైపు నుంచి ఒక అటెంప్ట్ అదే విధంగా తన వైపు నుంచి ఒక కోఆపరేషన్ రావటానికి ఆ రెండిటికి ఒక టైం కుదరడానికి ఈ సందర్భం ఓకే మీన్ టు సే ఇస్ వెరీ క్యాలిక్యులేటెడ్ అని చెప్పేసి అంటున్నారు ఆఫ్ కానీ రజనీకాంత్ ఇంతవరకు ఏ మీడియా హౌస్కి కూడా వన్ ఆర్ టూ పర్సన్స్ ఇంటర్వ్యూ చేశారు తప్పితే ఒక రౌండ్ టేబుల్ ఒక సంధానకర్త ఒక ఐదుగురు టాప్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా వాళ్ళందరినీ అడ్రస్ చేయడం అట్ ఏ టైం సో దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాన్ రైట్ అంటే యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర టీవీ నైన్ నెట్వర్క్ ప్రోగ్రామ్ అండ్ ఎడిటర్స్ అంటే ఒక గెస్ట్ ఐదుగురు ఎడిటర్స్ ఈ ప్రోగ్రామ్ టీవీ నైన్ నెట్వర్క్ తరపు నుంచి ఆల్ ఛానల్స్ డిసైడ్ చేయబడింది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ సో అంతకుముందు ఈ ప్రోగ్రామ్ భారత వర్ష టీవీ నైన్ భారత్ వర్ష హిందీ ఛానల్లో టెలికాస్ట్ అయింది అది నెట్వర్క్ మొత్తంలో ల్యాండ్ చేద్దాం అనుకున్నాను తెలుగులో అయితే మురళకృష్ణతో ఆ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాం తెలంగాణ ఎలక్షన్స్ ముందు అది స్టార్ట్ చేసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో కూడా ఆ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాం ప్రాపర్ ఇంపార్టెంట్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఐదుగురు ఎయిటర్స్ నోట్రల్ ఎయిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ చేయాలనేది ప్లాన్ సో నెట్వర్క్ ఆల్ రీజనల్ నెట్వర్క్స్ అండ్ నేషనల్ నెట్వర్క్ మొత్తం సిక్స్ ఛానల్స్ లో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది సిక్స్ ఛానల్స్ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు మొదట ముగ్గురు అనుకొని తర్వాత ఆల్ నెట్వర్క్ ఎయిటర్స్ని కనుక పెడితే బాగుంటుంది అని ఫర్దర్ డిస్కషన్లో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ముందు అంటే ఆయన టీం ముందు ఆయన దగ్గర కమ్యూనికేషన్ టీం పెద్ద టీం ఉంటుంది టీం ముందు ప్రపోజల్ పెట్టాం ఓకే జనరల్గా ప్రధానమంత్రి వన్ టు వన్ ఇంటర్వ్యూలు చాలా మంది చేశారు లేదంటే ఇద్దరు చేశారు ముగ్గురు చేశారు అంతకుమించి ఆయన ఎక్కువ మందితో ఇంటర్వ్యూలు చేయడానికి ఎప్పుడు ఆయన సుంపులుగా లేరు ఎప్పుడు ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు బికాజ్ మనకి నెట్వర్క్ ఆరు ఛానల్స్ ఉన్నాయి ఆరు లాంగ్వేజెస్లో ఉన్నాయి ఆరు లాంగ్వేజెస్ సంబంధించిన ఎయిటర్స్ ఇక్కడ వస్తారు ఆరుగురుడర్స్ అంటే ఎస్పెషల్ భారత్ వర్ష దగ్గర నుంచి అక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిటర్ ఉన్నారు తను వచ్చారు నిశాంత్ మిగతా ఐదు రీజనల్ ఛానల్స్ వీళ్ళందరూ కలిపి వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ కమ్యూనికేషన్ టీమ్ని ఎప్పుడైతే కన్విన్స్ చేయమో చేసామో వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకోవడంతో ప్రధానమంత్రిని వాళ్ళు కన్విన్స్ చేశారు సో కన్విన్స్ చేయడంతో ఈ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఏర్పడింది నేను మార్నింగ్ రికార్డ్ చేశాం ఇదంతా ఓకే సో ఓకే యాక్సెప్ట్ చేశారు బానే ఉంది కానీ ఆరుగురు ఆరు రీజనల్ ఛానల్స్ ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ సో సెవెన్ లాంగ్వేజెస్ ఇంతమందిని రీచ్ అవ్వాలి అందరికీ అడ్రస్ చేయాలి తో కూడిన క్వశ్చన్ బికాస్ రీసెంట్గా మీరు ఇది పేషెన్స్ ఒకటే కాదు నేను ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే హిందీ మీడియా డామినేటెడ్ బై నార్త్ స్టేట్స్ ఎస్పెషల్లీ హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డామినేట్ చేస్తుంటాయి ఇష్యూస్ కూడా అన్ని నార్త్ ఇండియన్ ఇష్యూస్ ఎక్కువగా ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కావచ్చు లేదా నేషనల్ మీడియా మీద కావచ్చు హెడ్లైన్స్ అన్ని ఎస్పెషల్లీ సౌత్ స్టేట్స్ వదిలేస్తే నార్త్ స్టేట్స్ మీద ఎక్కువ ఆ ఇష్యూస్ ఎక్కువ డామినేట్ ఉంటుంది ప్రధానమంత్రులు కావచ్చు ఎవరైతే నేషనల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద వాటి మీద ఫోకస్ పెడతారు ఇప్పుడు రీజనల్ లీడర్స్ అందరిని పిలిచినప్పుడు తెలుగు కన్నడ మరాఠీ బెంగాలీ అండ్ గుజరాతీ అండ్ హిందీని పిలిచినప్పుడు సో ఈ రీజనల్ ఇష్యూస్ మీద కూడా పట్టు ఒక అవగాహన ఉండాలి ఉండాలి ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి అది పాయింట్ ఇక్కడ ఓకే అదే మాట్లాడబోతున్నాను ఇన్ఫ్యాక్ట్ ఈ ఈ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ అందరి ఎడిటర్స్ ముందు పేపర్స్ ఉన్నాయి సో సమ్ వాట్ యూ వర్క్డౌట్ ఎంతో కొంత మీరు మనం మామూలుగా రోజువారీ డిబేట్కే మీరు చాలా వర్క్ చేస్తుంటారు రమేష్ వీళ్ళంతా రెడీ చేసి కొంత రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం ఏదైనా రాసుకుంటాం మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రాసుకొని వెళ్తాం వెళ్ళాలి బట్ వెరాజ్ ప్రధానమంత్రి సో సింపుల్ కూల్ క్యాప్టెన్ కూల్ అసలు చెప్పే వాళ్ళకి పేపర్ అవసరం లేదు అడిగే వాళ్ళకి పేపర్ కావాలి న్యాచురల్గా సో అంత హోల్డ్ రీజనల్ ఇష్యూస్ మీద ప్రతి స్టేట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అవుట్ ఆఫ్ బ్లూ ప్లాట్ఫామ్ చేంజ్ చేసి ఇంకొక రిపోర్టర్ అడగానే ఇంకొక ఎడిటర్ అడగంగానే నిశాంత్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు తక్కువ అడగంగానే ఆయన వెంటనే రజనీకాంత్ గారు అని నీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి సార్ ఆయనకి తెలుగు అనేది చాలా స్పష్టంగా తెలుగులో ఏమేం వర్డ్స్ మాట్లాడతారు ఆ స్పష్టత ఉంది ఆఫ్ ది రికార్డులో అంటే ఇంటర్వ్యూలు స్టార్ట్ కావడానికి అయిపోయిన తర్వాత కూడా తెలుగు అనగానే గారు అంటారు సో నో తెలుగులో గారు అనే పదం ఉంటుంది తెలుగు వాళ్ళు కనిపించినప్పుడు గారుతో సంబోధించాలని చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంది నమస్కారం అనేది కూడా ఆయనకి చాలా స్పష్టత ఉంది సో రీసెంట్గా ఆయన చాలా ఈ టెన్ ఇయర్స్లో ప్రధానమంత్రి హోదాలో అంతకుముందు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా రెగ్యులర్గా తెలుగు స్టేట్స్ విజిట్ చేస్తున్నారు విజిట్ చేసిన ప్రతి సందర్భంలోనే చిన్నది ఏదో ఒక పదాన్ని ఆయన తెలుగు మాటను యూజ్ చేస్తున్నారు మైండ్లో పెట్టేసుకున్నట్టున్నారు తెలుగు వాళ్ళు అనిపిస్తే గారు నమస్కారం ఆయన తెలుగుతో సంబోధిస్తున్నారు ఓకే ఓకే ఇట్ కమ్స్ టు ది తెలుగు ఎందుకంటే చాలామంది చాలా లాంగ్వేజెస్ అన్నింటినీ చెప్పారంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు ప్రశ్న వేస్తారు అఫ్కోర్స్ మీరు వర్కౌట్ చేశారు కాబట్టి అవుట్ ఆఫ్ బ్లూ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన దాన్ని సమాధానం చెప్పడానికి ఏమైనా ఆలోచించారా లేకపోతే రికనెక్ట్ చేసుకోవాలనుకున్నారా టైం తీసుకున్నారా ఎట్లా ఆయన దాన్ని ఫేస్ చేశారు అంటే మోర్ అవర్ తెలుగు స్టేట్స్కి సంబంధించి చూస్తే హార్డ్లీ సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ మాత్రమే మనం అడగడానికి అవకాశం దొరికింది ఎందుకనంటే ఇట్స్ అబౌట్ వన్ అవర్ ఇంటర్వ్యూ వన్ అవర్ అనుకున్నాం టైం తీసుకుంది కూడా వన్ అవర్ ఆయన ఇంటర్వ్యూ స్టార్ట్ కావడానికి ముందు కూడా ఆయన క్లియర్ కట్గా ఎంత టైం మీకు పడుతుంది అని అన్నారు మనకి రిజర్వ్ చేసిన టైం కూడా ఓన్లీ వన్ అవర్ సో వన్ అవర్ అని చెప్పాం బట్ ఆరుగురు ఉన్నాము సో హార్డ్లీ మొత్తం కలిపితే మనం ఒక థర్టీ క్వశ్చన్స్ అడగాలని టార్గెట్ పెట్టుకున్నాం ఈ రీజన్కి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ అనుకున్నాం నేను కొంచెం మనకు అలవాటు ఎక్కువ కాబట్టి సో సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ ఎడిషనల్గా అడిగాం సో టైం లిమిట్ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ టైం లిమిట్ మనం కూడా చూసుకోవాలి పక్క రీజియన్ ఛానల్స్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కన్నడ వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ కన్నడ యాక్చువల్గా అందరికంటే తక్కువ అడిగారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫేజ్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అరే నువ్వు కొంచెం తగ్గు అని మేమే వాళ్ళ దగ్గర టైంని మనం గుంజుకొని మనం ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది సరే మనకి టూ స్టేట్స్ ఉన్నాయి నేను న్యాచురల్గా ఈ టూ స్టేట్స్కి సంబంధించిన కనీసం టూ టూ క్వశ్చన్స్ అన్న ప్లాన్ చేసుకొని వెళ్దాం గా సో నేషనల్ టాపిక్స్ ఉన్నాయి ఆ నేషనల్ టాపిక్స్ లో ఎస్పెషల్లీ మనం చూస్తే రీజనల్ నుంచి నేషనల్ వరకు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే విషయం కావచ్చు రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వివాదం నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రద్దు చేస్తుంది సో ఇది నేషనల్ టాపిక్ అయిపోయింది కాబట్టి దాని మీద ఫోకస్ వచ్చింది రీజనల్ ఇష్యూస్ లో ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రాలో అయితే నేచురల్ గా అక్కడ పొత్తు 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 ఎందుకు పెట్టుకున్నారు ఎలా పెట్టారు ఇంకా లోకి వెళ్ళే అంత టైం అవకాశం దొరకలేదు కాబట్టి ఆ ఉన్న టైం ఫ్రేమ్ను మనం లిమిట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని నెట్వర్క్లో ఉన్న ఛానల్స్ అన్ని మన ఏ కాబట్టి అందరికీ ప్రాపర్ టైం కావాలి కాబట్టి అందరం తరా ఫైవ్ ఫైవ్ మినిట్స్ డివైడ్ చేసుకున్నాం నేను కొంచెం ఎక్స్ట్రా గుంజుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఎక్స్ట్రా మొత్తం ఎయిట్ మినిట్స్ వరకు తెలుగు స్టేట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే అక్కడ కూడా మీ మాకు చూపించారు ఫైన్ ఈ ఇంటర్వ్యూ మీడియా హౌస్ లో జరగలేదు ప్రధానమంత్రి హౌస్ లో జరిగింది రైట్ ప్రధానమంత్రి ఇంట్లోకి సో ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇంటర్వ్యూ అయ్యి బయటకు వచ్చేదాకా ఎట్లా అనిపించింది ప్రాసెస్ మీకు అంటే జనరల్ గా అంత మనం బయట అనుకున్నంత హెక్టిక్ గా అక్కడ ఏం లేదు ఎస్ ప్రాపర్ సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి ఎంట్రీ దగ్గర నుంచి ఒక చెక్ ఎంట్రీలో ఒక చెక్ ఉంది విత్ ఆధార్ కార్డు పేరు అడిగారు లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ అడిగారు తర్వాత బ్యాటరీ కార్ వచ్చి పిఎం క్యాంప్ ఆఫీస్ ఉంది పిఎం క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళారు పిఎం క్యాంప్ ఆఫీస్ చాలా సింపుల్ గా ఉంది ఆయన మొత్తం క్యాంప్ ఆఫీస్ ఇంటర్వ్యూ చేసిన ఏదైతే మీరు రౌండ్ టేబుల్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ ఇది అయిపోయిన తర్వాత అక్కడ మాట్లాడే ఆ రౌండ్ టేబుల్ ఉన్నదే పెద్ద డైనింగ్ ఏరియా అంతకుమించి పెద్దదేం లేదు ఒకరు టూ త్రీ రూమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అంతకుమించి పెద్ద లగ్జరీస్ గా ఏం అక్కడ ఏం కనిపించట్లేదు చాలా సింపుల్ నార్మల్ గా ఉంది ఇంకా మన వాళ్ళే చుట్టుపక్కల ప్రాపర్టీస్ అన్ని అడ్జస్ట్ చేశారు కొంచెం ఇంటర్వ్యూ అందంగా రావడం కోసం ఒక గంట ముందు మన ప్రొడక్షన్ టీమ్ వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్ని చేయటం వల్ల చుట్టుపక్కల కొంచెం ఆ లైట్స్ అవన్నీ వచ్చినాయి పిఎం ఇంట్లో పిఎం ఎంటర్ అయిన తర్వాత అడిగారు ఏంటి నా హౌస్ అయినా ఏంటి అన్ని మారిపోయినాయి సో టీవీ నైన్ మార్క్ వెళ్ళిన దగ్గరే బ్యాక్గ్రౌండ్లో అవి చెక్ చేయడం ఇక్కడ కెమెరామెన్ అలవాటు కాబట్టి అన్ని చేశారని చెప్పి ఏదో సముదాయించాం సో ఎగ్జాక్ట్లీ అన్ని ప్రాపర్టీస్ అన్ని వాళ్ళవే కాకపోతే మనం ప్రాపర్ ప్లేస్ చేసాం సో కాబట్టి ఏంటంటే ఎస్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ రమ్మన్నారు మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ వెళ్ళాం సో ఇన్ టైమ్ లో ఆయన టెన్ థర్టీ అన్నారు టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వచ్చారు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ అంతకు మించి ఏం లేదు తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వామప్ ఇచ్చాడు జరిగింది నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అగైన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అందరికి ఒక ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు కూల్ గా మాట్లాడారు ఏం జరుగుతుంది అన్న ఇంట్లో వాళ్ళ గురించి అడిగారు అంటే ఎలా ఉన్నారు ఎంతమంది పిల్లలు అని అడిగారు చాలా కూల్ ఓకే బయట ఎలక్షన్ జరుగుతున్నాయి వేడి ఎక్కువ ఉంది రోజు రెండు మూడు క్యాంపెయిల్ చేయాలి ప్రసంగించాలి ఈవెన్ తో చాలా కూల్ ఉన్నారు తర్వాత వాళ్ళ ప్రైవేట్ సెక్రీ సారీ ఆయన సెక్రటరీ పిఎంఓ సెక్రటరీ ఉన్నారు ఆయన అడిగాం డే మొత్తం ఎట్లానే ఉంటారంటే డే ఎండ్ లో కూడా ఇట్లానే ఉంటారు అనే విషయాన్ని స్ట్రెస్ అంతా బయట వాళ్ళకి అతను మాత్రం కూల్ గా ఉంటారని అర్థమైంది సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయింది టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీకి స్టార్ట్ చేసాం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఇంటర్వ్యూ అయిపోయింది అయిపోయిన తర్వాత సరే ఫోటోగ్రాఫ్స్ అయినాయి ఇంకో పది నిమిషాలు అయిపోయింది ఆయన లేచి నేను గుజరాత్ నిన్న బహిరంగ సభ గుజరాత్ బహిరంగ సభ మన కల్పక్ ఉన్నారు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న దగ్గర నుంచి గుజరాత్ ఛానల్ హెడ్ కల్పక్ ఎవరైతే ఉన్నారో ఆయన కల్ పరిచయం కాబట్టి కల్పక్ ఎక్కడ ఏంటి సభ ఏంటి అని మాట్లాడాడు మాట్లాడిన తర్వాత వెళుతూ వెళ్తూ అరే బాయ్ నేను ఛాయ్ తాగా నేను ఛాయ్ తాగట్లేదు వీళ్ళకన్నా ఛాయ్ తాపించండి అని చెప్పి అది చాయ్ దాపించి పంపించారు అనమాట ఓకే ఛాయ్ పే చర్చ కాదు చాయ్ కూడా మాకు కూడా ఇచ్చారు అదే అనుకున్నాను ఓకే కమింగ్ టు ది బోత్ తెలుగు స్టేట్స్ తెలంగాణకు సంబంధించి తినబోతు రుచులెందుకు ఎలాగో చూస్తారు ప్రేక్షకులు బట్ మీరు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను మినహాయిస్తే ఆయన వ్యూ ఎలా ఉంది అనుకుంటున్నారు పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్పెషల్లీ తెలంగాణ సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే నేను క్లియర్ కట్గా అడిగింది ఏంటంటే సో రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల్లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చింది ఏం చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఓటర్స్ మధ్యలో ఏం చేంజ్ ఉంటుంది సో డూ థింక్ ఏమైనా ఎక్స్ట్రా లేదు లేదు కాంగ్రెస్ కాదని మీకు ఓటేస్తారని ఎందుకు అనుకుంటున్నారు లేదు కాంగ్రెస్ బాగుందా లేదనుకున్నారు ఎంటైర్ తెలంగాణ పాలిటిక్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారని టు అండర్స్టాండ్ అతను తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో ఆయన ఆలోచన ఉంది తెలుసుకుంటాను భాగంగా అడిగాం సెస్ ఈ చాలా వెల్స్ చాలా డీటెయిల్ చెప్పారు చెప్పారు ఇంకో మనకి ఒక అరగంట అంటే కొంచెం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంచెం లేట్గా వస్తే మన తెలంగాణ తెలుగు వ్యూవర్స్ ఆవేశపడిపోయి మొదట్లోనే మన వార్త మనకు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ అఫ్ కోర్స్ ఎలాగో అన్నారు నేషనల్ పర్స్పెక్టివ్లోనే ఎక్కువ నేషనల్ పర్స్పెక్టివ్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కావచ్చు రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి ఫస్ట్ టైం బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు బ్రేకింగ్ న్యూస్ నేషనల్ అవుతుంది దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏదైతే క్యాంపెయిన్ చేస్తుందో క్యాంపెయిన్ చేసే వాటిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజ్యాంగానికి రిజర్వేషన్ రద్దుకు సంబంధించి కూడా ఆయన చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు అనివార్యంగా రేపు రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వదగ్గ విషయాలన్నీ రోజు ప్రధానమంత్రి ఆయన ఇంటర్వ్యూలో మనకైతే కనిపిస్తూ ఉంటాయి వైనాడ్ లో ఏం అగ్రిమెంట్ జరిగింది ఓకే వైనాడులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడులో ఏ అగ్రిమెంట్ జరిగింది ఏ అగ్రిమెంట్ అయిన తర్వాత ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడుతున్నారనే ఒక అతిపెద్ద విమర్శ ఆరోపణ అనుకోండి అవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు మీరు వింటేనే ఓకే బట్ నాకు ఆ చిన్న గ్లింప్స్ చూసిన తర్వాత నాకు తోచిన సెన్స్ ఏంటంటే ఈస్ లైక్ ఏదో ఇంట్లో వాళ్ళతో క్యాజువల్గా మాట్లాడుతున్నట్టుగా హిస్ సో కూల్ రిఫైన్ నార్మల్ నోట్ ఈవెన్ యూజువల్గా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఆయనకు ఒక అటెన్షన్ ఉండేది బట్ ఇక్కడ మాత్రం నేను ఆ అటెన్షన్ కొన్ని సందర్భాల్లో చూశాను బట్ లిమ్స్లో చాలా కూల్గా క్యాషువల్గా ఇంట్లో వాళ్ళతో నార్మల్గా మాట్లాడినట్టుగా మాట్లాడలేదు లిమ్స్లో మనం అట్లా పెట్టాం కానీ చాలా సీరియస్ నోట్తోనే జరిగింది ఓకే చాలా సీరియస్ నోట్తో జరిగింది అండ్ వాట్ ఐ మీన్ టు ఆస్క్ యూ ఇస్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ సరదా విషయాలు ఏమైనా మాట్లాడారా విషయాలు ఏమైనా మాట్లాడారా నో నో సరదా విషయాలు సీరియస్ ఇష్యూస్ గురించే డిస్కస్ చేసాం ఓకే సీరియస్ పాలిటిక్స్ ఏ ఉన్నాయి వేరే అతరత్ర విషయాలు ఒక దగ్గర ఎక్కడో తను ఒక ఎమోషన్ అయ్యారు ఒక మన కన్నడ నుంచి వచ్చిన ఎవరైతే అతను ఒక ఎమోషనల్ క్వశ్చన్ అడిగితే ఆ ఎమోషనల్ క్వశ్చన్ ఏంటనేది మీరు చూడొచ్చు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు అదే విధంగా సీరియస్ విషయాలే జరిగినాయి అన్ని ప్రజెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో స్టేట్ కి సంబంధించి మహారాష్ట్రలో అయితే బాల కుటుంబంతో ఆయనకు ఉన్న రిలేషన్ బాలక్రేతో ఎస్పెషల్ కుటుంబం కాదు బాల దాక్రేతో ఉన్న రిలేషన్ ప్రజెంట్ మహారాష్ట్ర పాలిటిక్స్లో లో అక్కడ బీజేపీ రోల్ అక్కడ శివసేన విడిపోయిన తర్వాత షిండేతో వెళ్లటం ఇవన్నీ మహారాష్ట్ర పాలిటిక్స్ ఎందుకంటే హైలీ క్రైసిస్ నడుస్తుంది అక్కడ మిక్స్డ్ పాలిటిక్స్ నడుస్తుంది దాని మీద చాలా ఓపెన్ గా చాలా డీటెయిల్ గా కూడా మాట్లాడారు సో యాజ్ యూజువల్ గా తెలుగు స్టేట్స్ సంబంధించి చూస్తే తెలంగాణ నాకు చెప్పాను రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే బడే చోటే బాయ్ మనం ఆల్రెడీ టీజర్ కూడా పెట్టాం సో రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ మీటింగ్ లో బడేబాయ్ అన్నారు అదే గుర్తు చేశాను ఆదిలాబాద్ మీటింగ్ లో బడే భాయ్ అన్నారు ఇప్పుడు మీ కి ఏమని చెప్తారా పరిపాలన ఎలా ఉందనుకుంటారా అని చెప్పాలి అస్ యుజువల్ గా ఆయన చాలా రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు సెటైర్లు ఇట్ విల్ ఇంట్రెస్టింగ్ అయితే గ్యారెంటీ రేవంత్ రెడ్డి అలాంగ్ విత్ కాంగ్రెస్ అంతా కూడా ప్రధాని రేవంత్ రెడ్డికి ఏం సలహాలు ఇచ్చారు ఏం సూచనలు ఇచ్చారు సలహా అనుకోటానికి లేదులే లే ఆ చిన్న తమ్ముడుగా నేను పరిగణించాలి అంటే అంటే చోటాబాయిగా పరిగణించాలి అంటే ఏం చేయాలనేది ఒక అడ్వైజ్ అయితే చేశారు ఓకే వాట్ అబౌట్ కేసీఆర్ 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 గురించి మన లిక్కర్ స్కామ్ గురించి మన రెస్పాండ్ అయ్యే లోపల తనే చెప్పారు ఓకే సో లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ పార్టీ ఉంది కవిత అరెస్ట్ అయింది బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు దే ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ఆప్ అంటే కేజ్రీవాల్ వాళ్ళతో కనెక్ట్ ఉన్నారు సో కేజ్రీవాల్ ఎవరితో కనెక్ట్ అయ్యింది కాంగ్రెస్ తో కనెక్ట్ అయ్యి ఉంది సో కాబట్టి దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటి అనేది ప్రధాన మంత్రి అగ్గిబుల్ ఈసేశారు రియాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందా విల్ బి ఇంట్రెస్టింగ్ ఫ్రమ్ బోత్ కాంగ్రెస్ యాస్ వెల్ అస్ బిఆర్ఎస్ నుంచి కూడా రియాక్షన్స్ రాబోతున్నాయి ఓకే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బికాస్ అక్కడ కేవలం ఎంపీ కాదు అసెంబ్లీని కూడా ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నారు కాబట్టి ఓటర్లు ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన పర్సెప్షన్ ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే భారతీయ జనతా పార్టీ పొత్తు మనస్ఫూర్తిగా పెట్టుకుందా మనస్ఫూర్తిగా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఎందుకంటే రీసెంట్ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా బీజేపీ పక్కనుంది ఫోటో లేదు లోగో లేదు స్టేజికి కూడా దూరంగా ఉన్నారు పట్టుకోలేదు ఇలాంటి రకరకాలు నడుస్తున్నాయి లాస్ట్ టైం ప్రధానమంత్రి చలకలూరు పేట బహిరంగ సభకు వచ్చారు బహిరంగ సభకు వచ్చినప్పుడు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయలేదు ఏం భారీగా ప్రభుత్వాన్ని తిట్టలేదు ఓకే అనేది చాలా మందిలో మదిలో ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకొని నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగాను ఏంటి అసలు మీరు ఏ ఏ బేసిస్ మీద పొత్తు పెట్టుకున్నారు ఈ బేసిస్ పెట్టుకోవడానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా ఈ ప్రాతిపదికకు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగితే ఆయన ఒక క్లియర్ కట్ కొన్ని చెప్పాడు ఆన్సర్లో మీరు ఆన్సర్లు విన తర్వాత అయితే కొంచెం బాగుంటుంది కానీ ఒక్కటైతే చెప్పారు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మధ్యలో రెండు రకాల అంశాలు ఉన్నాయి ఇది నేను నా మాది కాదు ప్రధానమంత్రి మోదీ చెప్తున్నమాట ఆంధ్రప్రదేశ్ మదిలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మదిలో రెండు రకాల ఒపీనియన్లు ఉన్నాయి లోక్సభకి ఓటేయాలనుకునే ఓటర్ ఒక ఆలోచనతో అసెంబ్లీకి ఓటేయాలనుకునే ఓటర్ ఇంకో ఆలోచనతో ఉన్నారు ఇద్దరు ఆలోచన ఏంటి అనేది ఆయన మాటలు వింటేనే బాగుంటుంది నేను ఇట్ ఇంట్రెస్టింగ్ ఇద్దరికి వెరీ అండ్ ఇంకోటి కూడా చెప్పారు రేపు ఎలక్షన్ జరగపో ఏ బేసిస్ మీద జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా తన ఆలోచన ఓకే ఎలక్షన్ జరగటానికి ఓటరు ఎలక్షన్ ఓటింగ్ కేంద్రానికి వెళ్ళటానికి ఏం ఆలోచించి వెళ్తారనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు ఓకే సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఇది కోటమిలో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ ఉంటుంది కూటమిని వ్యతిరేకిస్తూ సింగిల్ సింగిల్ సింహాలు అనే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్లా దీంతో పాటు మార్పు కోరుకుంటున్నారా లేదో కూడా చెప్పారు అది కూడా చెప్పారు సార్ ఇంట్రెస్టింగ్ థింగ్ బట్ ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ గురించి అఫ్ కోర్స్ తెలంగాణ అసెంబ్లీ అయిపోవచ్చు కాక బట్ అసెంబ్లీని సెపరేట్ గాను పార్లమెంట్ ని సెపరేట్ గా చూస్తానని ఏమైనా చెప్పారా అంటే ఇక్కడ లేదు కదా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది దాంట్లో క్లియర్ అడిగా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాంగ్రెస్ కి గెలిచింది సో ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది తెలంగాణ పాలిటీ మీద అంచనా ఏంటను అంచనా ఏంటనేది ఆయన క్లియర్ కట్గా చెందారు ఇంకొక మా అన్ని విషయాలు క్లారిటీ రావాలంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలా ఓకే ఓకే టీవీ నైన్ క్రెడిబిలిటీని ప్రైమ్ మినిస్టర్ మోదీ మెచ్చుకున్నారు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఏదైనా అంశం గురించి ఒకవేళ ఆయన చూడాలి అనుకుంటే టీవీ నైన్ ప్లాట్ఫామ్ ఉండే సమాచారాన్ని మాత్రమే తాను ఉపయోగిస్తాను అని చెప్పి మెచ్చుకున్నారు టీవీ నైన్ నెట్వర్క్ చాలా విస్తృతమైంది టీవీ నైన్ డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా చాలా బలమైందని చెప్పేసి కొనియాడతారు సో ఈ సందర్భంలో కూడా ఆయన టీవీ నైన్ క్రెడిబిలిటీని तो 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 सर भाई है। वो नरोक सर मैं सबसे पहले तो टीवी नाइन के पूरी टीम को मैं बधाई देता हूँ बधाई इसलिए कि मैं जानता हूं कि आपका नेटवर्क बहुत बड़ा है आपका दर्शक संख्या भी बहुत बड़ी है ये भी मुझे पता है आपका डिजिटल प्लेटफॉर्म भी बहुत बड़ा है आप बहुत और मैं जब विदेश जाता हूँ तो मुझे रेफरेंस कहीं चाहिए तो मैं कभी इमीडिएट कहीं जाना है तो मैं आपके डिजिटल प्लेटफॉर्म पे जाता हूँ तो अब मैं देखना था कि आपके पास करंट इन्फॉर्मेशन रहती है तो मैं कभी उसका उपयोग करता हूँ लेकिन अभी तक मेरे देश में से किसी कोने से मेलाफाइड इंटेंशन से आपके यहाँ से कुछ हुआ हो वैसी एक भी जानकारी मुझे कभी शिकायत नहीं मिली है मुझे कभी मेरे और मेरी टीम को टी वी नाइन को कभी फ़ोन करके ये नहीं कहना पड़ा भाई ये देश का नुकसान हो जाएगा आप क्यों करते हो मैंने हाँ बीजेपी का नुकसान हुआ था बहुत कुछ किया होगा आपने और उसमें मेरी कोई शिकायत नहीं है लेकिन देश का नुकसान हो ऐसा आपने कभी किया हो ऐसा मैंने कभी मेरे पास रिपोर्ट नहीं आई और ऐसा मीडिया देश के लिए बहुत जरूरी है बहुत ज़रूरी है तो मैं तो आपकी टीम को और सबको बधाई दूंगा जी बहुत बधाई दूंगा धन्यवाद సో ఐసా మీడియా ఐ సో డిజిటల్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు బెయిన్ ప్లాట్ఫామ్ మీద కాదు ఆయన ఒక ఆఫ్ లో అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడిగాం అడిగితే నేను టెక్నాలజీ గురించి నాకు పెద్ద అవగాహన లేదు కానీ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాను టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద అవగాహన ఉంది సో ఇప్పుడు నేను ఐప్యాడ్ ఐప్యాడ్ వాడుతుంటాను నాకు కావాల్సిన సమాచారం అంతా వస్తుంది ఖాళీ టైం అంటే ఖాళీ టైం అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఇతరత్ర పనుల నుంచి కొంత గ్యాప్ ఉన్నప్పుడు ఎలా టెక్నాలజీని ఉపయోగించుకొని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం దానికి టీవీ నైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎలా వాడుకో అంటే దాని కన్ఫర్మేషన్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్కి ఎలా వస్తాననే విషయం చెప్తున్నారు సో దట్ మీన్స్ ఎస్ ప్రధానమంత్రి దేశంలో దే భారతదేశంలో ఇన్ని నూట యాభై కోట్ల మంది జనానికి సంబంధించిన దిశ దశ మార్చే పవర్ సెంటర్ ఏదైతే ఉందో ఆ పవర్ సెంటర్లో అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి ఎలా టీవీ నైన్ చూస్తున్నారు టీవీ నైన్ ని ఎలా ఆయన కొనియాడుతున్నారు అనేది చూ ఈ ఆయన మాటలోనే మనకి అర్థమవుతుంది సో దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ టీవీ నైన్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఓకే సో టీవీ నైన్ శక్తి సామర్థ్యాలు ఏంటి మామూలుగా చాలా మంది సోషల్ మీడియా ట్రోల్ చేసుకున్న వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం అవుతుంది అని అంటానికి ప్రధానమంత్రి చెప్పిన ఈ కామెంట్స్ ఎనఫ్ అని చెప్పి అనుకుంటున్నాను టీవీ తో ఆయనకి టీవీ నైన్ లో అక్కడ హిందీ ఛానల్ ల్యాండ్ చేసేటప్పుడు వచ్చారు మన కాంక్లేవ్ కు వచ్చారు కాంక్లేవ్కి వచ్చినప్పుడు డీటెయిల్స్ స్పీచ్ ఇచ్చారు ఎస్ టూ త్రీ టైమ్స్ మనం ఎప్పుడు అంటే నేను పర్సనల్ గా కలిసినప్పుడు భారత వర్షం ల్యాండ్ అప్పుడు కలిసాము తర్వాత మన కాంక్లేవ్ ఇప్పుడు కలిసాము కానీ ఈసారి మొత్తం ఒక మూడు గంటల పాటు ఒక టైం స్పెండ్ చేయడానికి అవకాశం దొరికింది ప్రధానమంత్రితో మాట్లాడటం ఇంటర్వ్యూ చేసే సందర్భం కావచ్చు విడిగా కావచ్చు బట్ హీ సో కూల్ అండ్ సో మెచ్యూర్డ్ సో అటెండ్ టు సో అగ్రెసివ్ ఆన్ డేషన్ మనిషి ప్రెజెంట్గా ఉన్నారు ఆలోచనలు మాత్రం చాలా బలంగా అగ్రెసివ్ గా ఉన్నాయి సో అదైతే కనిపిస్తుంది అందుకే ఆయన చూస్తున్నాడు బీజేపీకి చాలా చేసి ఉంటారు కానీ దేశానికి మాత్రం టీవీ నైన్ ఎప్పుడు నష్టం చేయలేదు అలాంటి చేసే పనులు చేసిన ఆలోచన కూడా ఎక్కడ రాలే ఒక చిన్న కంప్లైంట్ కూడా రాలేదండి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రెడెన్షియల్ అని చెప్పి అనుకోవచ్చు టీవీ నైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీవీ నైన్ అంత బాధ్యతతో చేస్తుందని అంటానికి ఈ కాంప్లిమెంట్ సరిపోద్దని నేను అనుకుంటున్నాను ఓకే రీసెంట్ గా ఫోర్ అవర్స్ పాటు ఒక మ్యారథాన్ ఇంటర్వ్యూ చేశారు కేసీఆర్ ని నౌ ఇట్స్ టర్న్ టు టు కేసిఆర్ ఇంటర్వ్యూ సమ్థింగ్ డిఫరెంట్ కేసీఆర్ ని ఇక్కడే ఇంటర్వ్యూ చేసాం కేసీఆర్ ఇస్ రీజనల్ పర్సనాలిటీ కేసీఆర్ గతంలో కూడా మనం టూ థౌసండ్ ట్వల్వ్ లో కూడా ఇంటర్వ్యూ చేశాం తెలంగాణ ఉద్యమం బిఫోర్ ఆ తర్వాత రెండు మూడు సార్లు చేశాం దట్ ఈస్ డిఫరెంట్ ఉద్యమకారుడిగా కేసీఆర్ని చూసాం సీఎంగా కేసీఆర్ని చూసాం సీఎం పదవిలోకి దిగిపోయిన తర్వాత మళ్ళీ పార్టీని పునరుత్వించుకోవడం కోసం ఆయన ఇచ్చిన మాటలు కానీ చెప్పిన కానీ చూసాం కేసీఆర్ది మోర్ డిఫెన్సివ్గా ఉంది ఎస్ బికాస్ పవర్ పోయిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు ఆయన దగ్గర నుంచి మనం రాబట్టాల్సిన విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో డిఫెన్సివ్లో ఉన్నాయి నవ్ ప్రధానమంత్రి ఇంటర్వ్యూ ఆయన పవర్ లో ఉన్నాడు పవర్ తెలుసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు నాకే అంటే బీజేపీ ఎన్డీఏ కి వస్తుందని నమ్ముకుతో ఉన్నా సో నౌ హీస్ సో అగ్రెసివ్ దిస్ ఈస్ డిఫెన్సివ్ ఇంటర్వ్యూ దిట్ ఈస్ అగ్రెసివ్ ఇంటర్వ్యూ మాట్లాడే వాళ్ళని బట్టే మనం అడిగి అడగడానికి క్వశ్చన్లు కూడా బాగా ఎస్ సో ఎలా చేసిన దాన్ని బట్టే ఇంకా ఎక్కువ ఉంటాయి ప్రతి వాళ్ళకి ఒక పర్సనాలిటీకి ఒక వాల్యూ ఉంటుంది టు రెస్పెక్ట్ పర్సనాలిటీ వాళ్ళ స్టేచర్కి వాళ్ళ పదవికి చేయి రెస్పెక్ట్ చేయాల్సి ఉండదు ఆ రెస్పెక్ట్ చేసిన దానికి తగ్గట్టుగా క్వశ్చన్లు ఉంటాయి ఆ క్వశ్చన్కి తగ్గట్టుగానే ఆన్సర్ రాబట్టుకోవాలి అవమానించడానికి మనం వ్యక్తులు స్టూడియోలోకి తీసుకెళ్ళం ఎవరి దగ్గరికి పెడితే ఎవరు ఎవరిని పడితే వాళ్ళని అడిగినట్లుగా పెద్ద పొజిషన్లో ఉన్న అడగటం కూడా ధర్మం కాదు పద్ధతి కాదు అబ్సల్యూట్ సో ఒక వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వాల్యూస్ మనం నిలబెట్టుకోవాలి ఆ వాల్యూస్కి తగ్గట్టుగా మనం ప్రయోజనం చేయగలగాలి క్వశ్చన్లు అడిగి సమాధానం రాబు రాబట్టుకొని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకి ఎవరైతే వీక్షలు ఉన్నారో వాళ్ళందరికీ మనం వాళ్ళకి సమాధానాలు ఇప్పించగలగాలి అదే మన బాధ్యత అంతేగాని ఇంకో ఎవరిని డీమింగ్ చేయడానికి తగ్గించడం మన బాధ్యత కాదు ఓకే దట్ ఈస్ వాట్ యూ మేడ్ యువర్ మార్క్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సో ప్రేక్షకులు లేట్ చేయకుండా ఎయిట్ అయిపోయింది కాబట్టి వినబోతు రుచులు ఎందుకు అంటారు కదా అట్లా సో ని డైరెక్ట్ గా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్